హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ ద బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ మహమ్మారిపై ఫైట్ లో జగన్ సక్సెస్ సాక్ష్యం చూపించిన చంద్రబాబు చంద్రబాబు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు గానీ వ్యూహాలు వ్యూహాలు వేసి మరీ జగన్ కు సపోర్ట్ చేస్తున్నారు జగన్ కు ప్లస్ అయ్యే పనులు ప్లాన్ చేసి మరీ చేస్తున్నారు ప్రస్తుతం తమ్ముళ్లు ఈ విషయాలతో ఆవేదన చెందుతున్నారు తాజాగా కరోనాపై పోరు అంటూ ఒక వెబ్సైట్ ప్రారంభించిన చంద్రబాబు జగన్ కరోనా విషయంలో ఎంత బాగా ఫైట్ చేస్తున్నారో చెప్పకనే చెప్పారు ఫలితంగా సభాష్ జగన్ అనిపించారు అవును అంతా అయిపోయాక ఇప్పుడు మొదలుపెట్టిన చంద్రబాబు కరోనా విషయంలో ఏపీ ప్రజలు తెగ ఇబ్బందులు పడుతున్నారని వారికి ఎలాంటి కష్టం వచ్చినా తన వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి వారికి పార్టీ అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ద్వారా తమ్ముళ్ళంతా తెగ కంప్లైంట్లు పోస్ట్ చేసేస్తారని అంతా భావించారు కానీ కరోనా సమయంలో జగన్ అమలు పరుస్తున్న సంక్షేమ కార్యక్రమాల ఫలితం వల్ల చంద్రబాబు వెబ్సైట్కి స్పందన కరువైంది ఏపీలో కరోనా కేసులు ఏడు లక్షలు దాటిపోయాయి ఆరు వేల మంది మరణించారు అయితే కరోనాను నియంత్రించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం దురదృష్టకరం ఇక మరోప్రక్క లాక్డౌన్ కారణంగా అనేక మంది జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు రైతుల పరిస్థితి మరీ ఘోరం ఏపీలో పేద కుటుంబాలు రోజువారీ ఆహార ధాన్యాలకు కూడా కటకటలాడుతున్నాయి ఈ విపత్కర పరిస్థితుల్లో బాధ్యతాయుత రాజకీయ పార్టీగా రాష్ట్ర ప్రజల ఇబ్బందుల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ ఒక ఓపెన్ ఫోరంను ఏర్పాటు చేసింది అంటూ ఒక వెబ్సైట్ను నాలుగు పాయింట్ ఏడు మిలియన్ ఫాలోవర్స్ ఉన్న తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు చంద్రబాబు అయితే మూడవ తేదీన స్టార్ట్ చేసిన ఈ ఫారంలో ఐదవ తేదీ నాటికి వచ్చిన మొత్తం ఫిర్యాదుల సంఖ్య ఎనిమిది వందల ముప్పై రెండు వాటిలో ఉద్యోగాలు పోయాయని మూడు వందల ఇరవై తొమ్మిది ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయని నూట తొంభై ఆరు పంట నష్టపోయామని నలభై మూడు ప్రభుత్వ పరిహారం అందలేదని ముప్పై ఏడు నిత్యావసరాల కొరత ఉందని ఇరవై రెండు ఇతర సమస్యలు ఉన్నాయని నూట అరవై నాలుగు ఫిర్యాదులు నమోదయ్యాయి కోట్ల మంది ప్రజానీకం ఉన్న రాష్ట్రంలో ఈ కరోనా సమయంలో ఎంత తక్కువగా ఫిర్యాదులు వచ్చాయంటే జగన్ పాలన శాష అనే అనుకోవాలనేది విశ్లేషకుల మాట అరవై ఐదు లక్షలకు పైగా సభ్యత్వాలున్న పార్టీకి సంబంధించిన అధినేత ఈ విధంగా పిలుపునిచ్చినా కూడా ఇంత తక్కువగా ఫిర్యాదులు వచ్చాయంటే అది ఖచ్చితంగా జగన్ పాలన గొప్పతనమే అనే కామెంట్లు ఆన్లైన్ వేదికగా బలంగా వినిపిస్తున్నాయి ఫలితంగా ఇక కరోనా విషయంలో జగన్ పాలన బాగోలేదని టీడీపీ నేతలు మాట్లాడకపోవచ్చునని అంటున్నారు నెటిజన్లు అలాగే జగన్ పాలనపై తనదైన తొంభై తొమ్మిది శాతం మార్కులతో బెస్ట్ రిజల్ట్ ఇచ్చిన చంద్రబాబు అంటుకోకు వైసీపీ కార్యకర్తలు ధన్యవాదాలు చెబుతున్నారు